మంచి డాక్టర్కి బోర్డక్కర్లేదు అనే సామెత ఒకటి ఉంది. అంటే ఓ డాక్టర్ నిజమైన సామర్థ్యము సత్తా కలిగిన వాడై ముండి జబ్బులను కూడా తగ్గిస్తే ఆ జబ్బులు తగ్గించుకున్నటువంటి ఆ పేషెంట్సే అతని గురించి మాట్లాడతారు, నలుగురికి చెప్తారు అతని గురించి. అతను ప్రత్యేకంగా చెప్పుకోకర్ర నేను గొప్ప డాక్టర్ని. ఇది ఒకసారి ఇప్పుడు వస్తున్నటువంటి వివిధ రాజకీయ పార్టీల యాడ్స్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి వాటిని మేకింగ్ చేస్తున్నారు, మరిన్ని కోట్లు పెట్టి వాటిని ప్రమోట్ చేస్తున్నారు చూస్తే చాలా ఆశ్చర్యము బాధ కూడా అనిపిస్తుంది. నిజంగా మీరు సమాజానికి లేకపోతే నలుగురు వ్యక్తులకి లేకపోతే ప్రజలకి వివిధ వర్గాలకి పనికొచ్చే పనులు చేస్తుంటే వాళ్ళే మీ గురించి మాట్లాడేవారు కదా, మీరు మళ్ళీ ఈ యాడ్లు పెట్టి ప్రజల మూడ్లు మార్చాల్సిన అవసరమే ఉందండి. ఏం లేదు అంటే నిజంగా మీ పరిపాలనలో అభివృద్ధి నిజ జీవితంలో లేదు కాబట్టి ఈ చివరి సమయంలో అందమైనటువంటి రంగురంగుల యాడ్లలోనూ దృశ్యాలతోనూ చెప్పి చెప్పించాల్సిన అవసరం వస్తుంది అనిపించడం ఖచ్చితంగా కాస్త మాత్రం బుద్ధి ఉన్నవాడికైనా అర్థమవుతుంది. లేకపోతే ఇన్ని కోట్లు ఇన్ని లక్షలు తగలేసి యాడ్లు చేసే బదులు ఇదే డబ్బుని కనుక ప్రజలకి పనికొచ్చే పనుల్లో చేస్తుంటే ఆ పనులే మాట్లాడేవి కదా. మీరు ఎంత గొప్పవాళ్ళు, మీరు సమాజానికి చాలా అవసరమో కాదు, ప్రజలు మాట్లాడేవాళ్ళు, ఆ పనులు మీరు చేసిన పనులే మాట్లాడేవి మిమ్మల్ని గురించి. ఇది చాలా బాధాకరమైన విషయం. ప్రస్తుతం ఈ సోషల్ నెట్వర్క్లో లేకపోతే సోషల్ మీడియాలో ఏది చూద్దామని చూస్తున్నా సరే చాలా దారుణంగా ప్రోగ్రామింగ్ చేయబడినటువంటి యాడ్లు, ఖచ్చితంగా చూసి తీరాల్సిన యాడ్లు, మధ్యలో మనం దాన్ని స్కిప్ కూడా చేయలేమన్నమాట. అంత బాగా ప్రోగ్రామింగ్ చేసి దానికి అంత బాగా డబ్బులు ఖర్చు పెట్టే మీరు నిజ జీవితంలో నాలుగు మంచి పనులు చేస్తుంటే బాగుండు కదండి. సో ఖచ్చితంగా ప్రజలారా, ఎట్లాంటి యాడ్లు చూసి మీ మూడ్లు మార్చుకోకండి. ఆలోచించండి ఒక్కసారి, నిజంగా పనిచేసేవాడు యాడ్లు చేయడం, ఈవేళ సమాజంలో మార్పు కోరే ఓ వ్యక్తి, మార్పు కోరి కొందరు వస్తున్నారు, వాళ్ళ గురించి వాళ్ళని అభిమానించే వాళ్ళు యాడ్లు చేస్తున్నారు, వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి యాడ్లు చేయట్లేదు. కొంచెం ఆ వ్యత్యాసాన్ని గమనించి మీరు సమాజంలో సరైన వ్యక్తికి మీ ఓటు హక్కును వినియోగించి సమాజంలో నిజమైనటువంటి నిజాయితీ పరులకు ప్రోత్సాహాన్ని ఇచ్చి సమాజపు మార్పుకి గమనానికి నాంది పలకండి. భారత్ మాతా కీ జై. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.